నమస్తే రమగారు నమస్తే జయ రమగారు తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలని చెప్తూ ఉంటారు అసలు అంటే ఏంటి అలా ఉండటం అంటే ఏంటి యాక్చువల్గా జీవుడు తామరాకు మీద నీటి బొట్టు ఇదే పదం ఈ తామరాకు మీద నీటి బొట్టు అంటే తామర ఆకు ఎక్కడ ఉంటుంది నీళ్ళల్లో ఉంటుంది దానిపైన ఒక నీటి బొట్టు పడితే అది అటు ఇటు ఎలా కదులుతుందంటే నీరు తాలూకు గుర్తులు ఆకు మీద ఉండవు అవును అది పోతే పోతుంది ఉంటే ఉంటుంది ఆకుకి నీటి లక్షణం రాదు నీటికి ఆకు లక్షణం రాదు మానవ శరీరంలో జీవుడు అలాంటి వాడు పూర్తిగా వేదాంతం చేయాలి మనం ఏంటంటే ఏదో ఒక సమస్య ఒక ప్ర ఒక సిచ్యువేషన్లో ఉన్నామనుకో అంటి ముట్టనట్టుగా ఉండటం ఏది మనకు తెలిసినట్టు ఉండదు తెలియనట్టు ఉండదు మన దారిని మనం ఉండటం సిచ్యువేషన్ సిచ్యువేషన్గా నడిచిపోతూ ఉంటే అలా వాడతాం తావరక మీద నీటి పొట్టలే అక్కడ ప్రో చెత్తలు ఏవి అంటించుకోకుండా వీళ్ళ దారిని వీళ్ళు పని చేసుకుని వీళ్ళు పని వీళ్ళు చేసుకుని వచ్చేస్తున్నారు నిజానికి అది పూర్తి వేదాంతపరమైన లాంగ్వేజ్ అది ఇప్పుడు మనం మన మనం ఉన్నామా ఇప్పుడు ఏదో ఒక ఎండ్ ఆఫ్ ద డే ఈ ఎండ్ ఈ డే ఎండింగ్లోను ఇంకో డే ఎండింగ్లోనూ వెళ్ళిపోతాం మనం అంతే ఇప్పుడు ఇందులో ఉన్నది ఈ నీలం రంగు చీర కానీ ఈ బుట్టలు కానీ ఏమైనా నేను చేత్తో పుచ్చుకెళ్తానా వెళ్ళను ఏది ఇక్కడి నుంచి ఒక్క విషయం కూడా జీవుడితోటి బయటికి వెళ్ళదు ఎందుకు వెళ్ళదు ఇవేవి అతడివి కావన్నమాట మనం తీసుకురాల మనం తెచ్చుకోలేదు మనం ఒక జ్యోతిగా వచ్చాం ఒక బొమ్మలో పెట్టబడ్డాం బొమ్మ నడవడానికి మనం ఉపయోగపడతాం మనం ఉండడానికి ఈ బొమ్మ ఉపయోగపడుతుంది బొమ్మ మనము ఈ రెండు తామరాకు నీటి బొట్టు వీళ్ళు దానికి కానీ దానికి వీళ్ళు కానీ ఏ రకంగానూ ఉపయోగపడరు ఇది కానీ పతనం జరిగాక దీంతో వాడు ఉండడు వాడితో పాటు ఇది వెళ్ళదు వెళ్ళదు కదా అలాంటప్పుడు ఏం చేయాలి మనం ఎవరితోటి వెళ్తాం భగవంతుడితోటి వెళ్తాం పరమాత్మతోటి వెళ్తాం అతడితోటిగా ఉండాలి మనం అతనితో ఉండేలాగా ప్రవర్తించాలి ఇప్పుడు ఏం చేస్తాం ఒకేదో ఒక ఇంట్లో పుడతాం చిన్న పేద ఇంట్లోనూ జీవుడే పెద్ద ఘనమైన అంబానీలు అదానీల దగ్గర పుట్టేది జీవు జీవుడే అక్కడ ఘనతగా సాగుతుంది సంటిపిల్ల పుట్టకముందే వాడికి ఒక రూము వాడికి ఒక ఇది వాడికి ఇద్దరు రాయాలు ఒక నాలుగు కార్లు ఏర్పరచి పెడతారు ఏవి లేదు అమ్మమ్మదో నాయనమదో పాచీర ఉయ్యాలగా పుట్టేవాడు ఇంకొకడు ఉంటాడు వాడైనా వీడైనా పుట్టిన రోజున ఒకటే రకంగా పుట్టారు పోయే రోజున ఒకే రకంగా పోతారు ఈ మధ్యలో ఉన్న నాటకం అంతా ఎవరిది వాడిదే పరిస్థితులు ఆడిస్తాయి అవి వాడు ఏ సిచ్యువేషన్లో ఆ జీవుడు జన్మించాడో దాన్ని బట్టి ఆడుతుంది తప్ప వాడిది ఏముండదు అదే నువ్వు ఆ అంబానీ ఇంట్లో పుట్టిన సంటిపిల్లాన్ని తెచ్చి ఎవరైనా నేల మీద వాళ్ళ ఇంట్లో పెట్టేసావు పెట్టేసావనుకో వీడికి ఈ మట్టి పేమలో పొరలాడుకుంటూనే ఆ పాతగుడ్డ ఉయ్యాలతోటే బతుకుతాడు డిఫరెన్స్ ఏమిటి పరిస్థితులే కదా వాటికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అసలు మనం వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లా ఎంత సింపుల్గా చెప్తున్నారు అమ్మగారు నిజంగా వాటికి ఏ ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు మనం ఏంటంటే తెలియక మనం ఏం చేస్తామంటే మాయలో పడి ఇది మందే అనుకుంటాం ఇదంతా మనమే అనేసుకుంటాం సమస్తం మందే నా వల్లే ఇది నడుస్తుంది అనుకుంటాం ఒక్క క్షణం భగవంతుడు నిన్ను వదిలేశాడా ఒకే ఒక్క క్షణం నిన్ను రా అన్నాడా ఏమీ లేదు యథాపెధగా జరిగేదంతా జరిగిపోద్ది నువ్వు ఉండవు సీన్లో నువ్వు ఉండని సీన్ కోసం నీకు ఎందుకు తాపత్రయం ఎందుకు అంత హైరాణ దేనికి ఇంత వెంపర్లాడుతాం మనం ఈ గొప్పంతా అనుకుంటాం ఇప్పుడు ప్రపంచం మనదేననే బతకాలి మనం ఎవరైనా సరే మననుకోకపోతే ఎంతసేపు వైరాగ్యంగా ఉంటే ఎలాగా మనదనుకోవాలి కానీ మనమే ఇదంతా అని అనుకోకూడదు పాయింట్ అర్థమైందా ఎస్ ఇది మన మనదే ఈ అమ్మ నాన్న మన వాళ్ళు ఈ ఇల్లు వాకిలి మంది ఈ ఉద్యోగం నాది నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నా వీళ్ళు ఇక్కడ మనకు ఒక పదివేలో పాతిక వేలో యాభైయో ఇస్తున్నారు దీంతో నా జీవికి నడుస్తోంది నేను ఎక్కడ పనిచేస్తున్నానో వాడికి న్యాయం చేయాలి నేను వాడి దగ్గర నుంచి తీసుకుంటున్నాను కాబట్టి అని నువ్వు ఒక రకంగా ఆలోచించేసి ఇలా వెళ్ళేవనుకో ఇది నడుస్తూ ఉంటుంది నేను గనక లేకపోతే కంపెనీ మూసిపోతాడు తెలుసా అన్నావా నిన్ను మూసేస్తాడు ముందు భగవంతుడు నీకు ఏంటంటే అహం నేనే సూపర్ అన్న ఫీలింగ్ రాకూడదు నా వల్లే ఇదంతా నడుస్తోందన్న భావన ఉండకూడదు ఎందుకంటే ఉండొచ్చు పో నేను పెట్టుకుంటావు నువ్వు ఏం ప్రయోజనం ఏం లేదు నీ ఒక్క స్విచ్ ఆఫ్ అయిపోతే నువ్వు ఒక్క లైట్ ఆపేసుకుంటే నువ్వు ఉండవు మిగిలిందంతా అలాగే ఉంటుంది నేను లేకపోతే ఇదంతా భూస్థాపితం అయిపోతుందని భావిస్తావు నువ్వు మాట్లాడతావు గొప్పపోతావు ఏమీ అవదు నువ్వు లేపైనా సూర్యుడు ఉదయిస్తాడు చంద్రుడు ఉదయిస్తాడు సూర్యాస్తమయం అవుతుంది చంద్రాస్తమయం అవుతుంది రాత్రి పగలు నీ కోసం ఆగ ఒక్క గంట ఒక్క నిమిషం ఒక్క క్షణం నీ కోసం ఆగదు ఆగని క్షణాల కోసం నువ్వు ఎందుకు తాపత్రయపడతావు హైరాణ పడకు తాపీగా నడు వెంపర్లాట వెంపర్లాటద్దు థాయిగా నడు స్థిమితంగా ఉండు నీతో పాటు ఉన్న ప్రపంచాన్ని స్థిమితంగా ఉంచు వీడు వాడెవడో నాకు అన్యాయం చేశాడు వాడు నాశనం అయిపోవాలని వాడి వాడిని పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయబోక ఎవడు కర్మానుభవాన్ని బట్టి వాడు పోతాడని వదిలే నువ్వు స్థిమితంగా ఉంటావు చుట్టుపక్కల ప్రపంచం స్థిమితంగా ఉంటుంది నీకేదో ఉద్యోగంలో పదోన్నత వచ్చింది నేను కింగుని అని మిగిలిన వాళ్ళందరినీ వెధవల్ని చేయబోక ఎందుకంటే ఏదో ఒక రోజున నీ నెత్తి మీద ఉందా చెయ్యి ఉంది చూడు నేను కింగుని చేసిన చెయ్యి అది కనుక పక్కకి తొలిగింది ఆ చెయ్యి కాదు వేలు పక్కకి కదిలినా నువ్వు కూడా అవుతావు చూపిడివి మిగిలిన వాళ్ళతో పాటు ఏ గుంపుని నువ్వు తస్కరిస్తావో అదే గుంపులో వాడివైపోతావు ఒక్క క్షణం భగవంతుడు తప్పిస్తే నేను ఇప్పుడు ఆ గుంపు నుంచే కదా మనం పైకి వచ్చాము అదే గుంపు నుంచి మనం పైకి వెళ్తాం ఈ ధోరణిలోనే ఇది ఉండాలి జయ తామరాక మీద నీటి బొట్టులాగా ఉండాలి నువ్వు మామూలుగా ఉండు పదివేలు సంపాదనతో ఓ నాలుగేళ్లలో లక్షకో రెండు లక్షలకో చేరతావు లేదా పదివేలతో ఒక బిజినెస్ మొదలుపెట్టావు పాతిక లక్షలు టర్న్ ఓవర్ వచ్చేస్తుంది అదే డౌన్ టు ఎర్త్ బిహేవియర్ ఉంచుకో పాతిక యాభైకి వెళ్ళొచ్చు యాభైకి ఏంటి లక్షకి వెళ్తుంది అది లక్ష కోట్లలోకి వెళ్ళిపోతావు లక్ష లక్షల్లోకి వెళ్ళిపోతావు నీ బిహేవియర్ ఇక్కడే ఉందనుకో ఇక నీకేమి ఇబ్బంది ఉండదు నీకు వెంపర్లాట్ ఉండదు ప్రపంచం నీ వైపు సానుకూల దృక్పథంతో చూస్తూ ఉంటుంది ఎప్పుడు వాడికి నడమంత్రం మీద సిరి నరాల మీద కురుపు అని నేను అనరు వాడికి నడమంత్రం అనరు నిన్ను వాడు చాలా మంచివాడు అండి చాలా బాగా సంపాదించాడు కానీ మనిషి చాలా మృదుభాషి చాలా సాధువ సాధువర్తనుడు ఈ మంచి మాటే నువ్వు ఉంచుకుంటావు నువ్వు రేపొద్దున ఏదైనా తీసుకెళ్తావంటే ఈ కోట్లు తీసుకెళ్ళవు నీవు నా సాధువర్తనుడు అనే మాట ఉంది చూడు అది నీతో వస్తుంది దాన్ని తీసుకెళ్తావు నువ్వు ఆ మాట ఎప్పటికి నువ్వు ఉండకపోయినా నీ వెనకాల పాలానా ఒకడు ఉండేవాడు వాడు బంగారు అన్న మాట మాత్రం ఉంటుంది మంచి చెడు అవి మాత్రమే ఉంటాయి ఉండిపోతాయి అంతే గరము అంతే నువ్వు మంచే ఉంచుకో మళ్ళీ ఇంకొకటి ఉంది ఆ మంచి నీ వస్తుంది నువ్వు వెళ్ళిపోతావు శరీరాన్ని వదిలేసి నీ వెనక ఆ మంచి వస్తుంది నువ్వు ఏం చేసినా ఇది నాదే నేనే ఇదంతా నాదేనన్న భావన మానేసి చేయవలసింది సజావుగా చేయి భగవంతుడు అనుకూలించాడు చేస్తున్నాను భగవంతుడు ఆజ్ఞించాడు చేస్తున్నాను మిగిలిన వాళ్ళంతా సహకరించారు కాబట్టి టీం వర్క్ వాళ్ళే ఈ పని అయింది అనుకో ఇదంతా నేనే అనుకుంటే ఏం లాభం లేదు అనుకోవద్దు అట్లా ఒక పాత కథ ఒకటి ఉంది చిన్న కథ కానీ అది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే మూడు నాలుగు సందర్భాల్లో ఆ కథని నేను పెద్దవాళ్ళు ఎవరో చెప్తుండగా కూడా విన్నా నాకు భలే నచ్చుతుంది ఒక కోటీశ్వరుడు ఒక ఆయన ఉన్నాడు అయితే ఆయన తన భార్యకి ఏం చెప్పాడంటే అమ్మాయి బాగా కొంచెం పిండి వంటలు అవి మంచి మంచిగా వండుకో ఏటవతల నా స్నేహితుడు ఒక ఆయన సన్యాసి వచ్చి అక్కడ ఎడిట్ చేశాడు నాకు ఇవాళ రావటం కుదరదు చాలా వ్యవహారాలు ఉన్నాయి బాగా చక్కగా పిండి వంటలు నాలుగు రకాల కూరలు చెప్పాడు ఈ నాలుగు కూరలు నాలుగు పిండి వంటలు అన్నం రొట్టెలు పప్పు పాయసం అన్నీ చేసుకో అక్కడ నుంచి ఆ పక్క వాటిని ఉంటుంది ఆపడాలు అవి వేయచ్చు ఒక గంపలో సర్ది పెట్టు అని చెప్పేది అన్నీ సర్దింది ఈవిడ ఏమంటే ఇదిగో భోజనం రెడీ అది నేను నేను బయటకు వెళతానని చెప్పా కదా ఈ గంప పుచ్చుకొని నువ్వు వెళ్ళు మా స్నేహితుడు సన్యాసికి భోజనం పెట్టమన్నాడు అనే సరుకులు సరే ఇవిడ బయలుదేరి బయలుదేరింది వీళ్ళ ఇల్లు నుంచి ముందుకెళ్తే ఒక ఏర్ అడ్డం వస్తుంది ఆ సన్యాసి ఏటవుతాడు ఏరు పొంగుతోంది ఈవిడు మళ్ళీ వెనక్కి వచ్చింది ఏమండి నన్ను వెళ్ళమన్నారు పనివాడి చేతికి ఇస్తానంటే కుదరదు అన్నాడు ఆయన పనివాళ్ళకి ఇవ్వకూడదు అయితే నేను పెట్టాలి లేకపోతే నువ్వు పెట్టాలన్నాడు ఏరు పొంగుతోంది అంటే ఏమీ పర్వాలేదు సదోపవాసికి సదా బ్రహ్మచారి పంపించాడు భోజనం దారివమని ఏరు నడుగు ఏరు దారిస్తుంది వెళ్ళమన్నాడు ఆయన సన్యాసి దగ్గరికి వెళ్ళి ఆయన భోజనం అయ్యాక ఆయన మంత్రాక్షతలు ఒక రాయ తాయెత్తు ఇస్తాడు అవి చేత్తో బుచ్చుకురా అని చెప్పాడు ఈ అమ్మాయి ఏటి దగ్గరికి వెళ్ళింది దేవుడు ఏటికి దండం పెట్టింది అమ్మ అమ్మ సదోపవాసికి సదా బ్రహ్మచారి భోజనం పంపిస్తున్నాడు దారివమంది ఆ ఏరు ఇట్లా ఇట్లా పొంగుతున్నది నిదానంగా అయిపోయింది నడిచి వెళ్ళిపోవచ్చు ఏరు దాటి నడుచుకుంటూ పోయింది చిన్నగా తుప్పర పడుతోంది బాన సరే గంప నిండా ఆహార పదార్థాలు పట్టుకెళ్ళింది ఆ సన్యాసి దగ్గరికి ఒక చిన్న కుటీరం దగ్గర కూర్చున్నాడు ఆయన తీసుకెళ్ళింది భోజనం తెచ్చానంటే ఏంది చక్కగా అన్ని పదార్థాలు వేసుకుని సాంగంగా హాయిగా తిన్నాడు ఆయన తిన్న తర్వాత మంత్రాక్షతలు తాయెత్తు నీవుడి చేతిలో పెట్టాడు అవి రెండు చేత పుచ్చుకుంది మళ్ళీ ఏటి దగ్గరికి వస్తే ఈరోంతా పొంగిపోతుంది మళ్ళీ అయ్యి బాబు ఇది మళ్ళీ పొంగిపోతుందని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళింది బాబు ఏరు పొంగిపోతుందండి మరి నేను వెళ్ళాలి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలంటే ఎలా వచ్చావో అలాగే వెళ్ళమ్మా అన్నాడు నువ్వు వచ్చేటప్పుడు కూడా ఏరు పొంగుతోంది కదా పొద్దునుంచి పొంగుతూనే ఉంది ఎలా దాటొచ్చావు అలా వెళ్ళిపోమన్నాడు కాదండి మా ఆయనేమో సదా సదోపవాసికి సదా బ్రహ్మచారి భోజనం పంపిస్తున్నాడు దారిమ్మని చెప్పమన్నాడు చెప్పేసరికి ఏరు దారిచ్చిందండి మీరు కూడా ఏదైనా చెప్తారా సరేనమ్మా ఓ పంజే ఒక సదా బ్రహ్మచారికి సదోపవాసి మంత్రాక్షతలు ఇచ్చాడు దారివమ్మని అడుగు ఏటిని అని చెప్పాడు ఈవిడ వెళ్ళి ఏరు దగ్గర నుంచి దండం పెట్టింది ఏరు ఏరుకి ఏరు తల్లికి దండం పెట్టి అమ్మ అమ్మ సదాబ్రహ్మచారికి సదోపవాసి మంత్రాక్షతలు పంపించాడు అవి తీసుకెళ్తున్నాను దారి బవా ఏరు నిదానంగా అయిపోయింది ఈవిడ దాటుకుంటూ పోయింది పోయి ఇంటికి వెళ్ళా బుట్ట నెత్తి మీద పెట్టుకుని ఇంటికెళ్ళింది బుట్ట ఒక పక్కన బారేసింది ధుమధూలు ఆడుకుంటూ పోయింది ఇంట్లోకి పోయే సర్కల్ భర్త అన్నాడు ఏమే ఆయన భోజనం చేశాడా అంటే అస్ తిన్నాడు శుభ్రంగా సరే ఏమైనా అక్షతలు అవి ఇచ్చాడంటే ఇదిగో అక్షంతలు ఇదిగో తాయెత్తు పద అన్నం తిందుగాని నువ్వు కూడా అన్నాయి నాకేం అన్నమక్కర్లేదు గినర్లేదు బుట్ట నిండా అన్నం పట్టుకెళ్తే మొత్తం మెక్కేశాడు బకాసు రుడ్లాగా ఆయనేమో సదోపవాసి నాతో కాపురం చేసి పది మంది పిల్లలు తండ్రి అయ్యావు నువ్వేమో సదా బ్రహ్మచారివి మీ ఇద్దరి బోడి పేర్లు చెప్తే ఏరేమో ఆగిపోయింది ఆయన ఉపవాసం ఏమిటి నువ్వు బ్రహ్మచారి ఏమిటి నీకేమో పెళ్ళైంది నేను పెళ్ళాను తగలబడ్డాను పది మంది పిల్లలు ఉన్నారు నీకు నువ్వు బ్రహ్మచారివా బుట్టడు అన్నం పట్టుకెళ్తే గుడి తినే అన్నం మొత్తాన్ని తినేశాడు ఆయన ఆయనేమో సదా ఉపవాసి ఏమిటి నాకేమి అర్థమే కావటం లేదు మీరు మీ పద్ధతులు మీ మాటలు చెప్తే ఆ ఏరు ఊరుకోవటం ఏమిటి ఆ దానికి పిచ్చో నాకు పిచ్చో నాకు అర్థం కావట్లేదు అంటే ఆయన అన్నాడు నీకు అర్థమయ్యేలా చెప్తా లేవే అన్నం తినటం నేను తిన్నాను అనే సరుకలు నిన్నం చేశాడు మూల కత్తి కటారు పెట్టున్నాయి టైం ఆ కత్తి తీసి చంపేస్తాను అన్నం దీని ముందు అన్నాడు అనే సర్కల్ ఆవిడేదో గుణవ్ పోయింది ఆయన ఏం చేశాడు మేడం ఇదానించాడు కత్తి హడిసిపోయింది ఆవిడ మూడు నిజంగా చంపేసేలాగా ఉన్నాడు అనుకుంది సరే కూర్చుంది ఎదుగు గొప్పగా తినేసింది నాలుగు మొదలు ఇప్పుడు చెప్పంది ఏమే కూర బాగుందా అన్నాడు ఆవిడ అయోమయంగా చూస్తుంది పప్పులో సరిపోయిందా చారు బాగుంది ఏమో నాకేం తెలుసు అది తిన్నావు కదే అన్నాడు తిన్నాను అనుకో నువ్వు కత్తిచ్చుకుని పొడి చేస్తానంటుంటే అసలు ఆ మాటలు ఏంటో నువ్వు కత్తుచుకుని పొడిచేస్తానంటావు ఈ రెండు వ్యవహారాల మధ్యలో నా బుర్ర పని చేయలేదు నాకు అసలు అన్న మీద లేదు నువ్వు తినమన్నావని తిన్నాను పప్పు తిన్నాను చారు తిన్నాను నాకు గుర్తు కూడా లేదు మేము కూడా అంతేనే అన్నాడు ఆయన వివాహం చేసుకున్నాను భార్యతో కాపురం చేయాలి ఆమెకు న్యాయం చేయాలి అందుకని నీతో కాపురం చేశాను నీకు సంతానం కలిగారు ఆయనకి స్నేహితుడు భోజనం పంపించాడు ఒక స్త్రీ ఏర్దాటి అన్నం పట్టుకొచ్చింది తిన్నాడు ఆయనకి అన్నం ఒక్కర్లేదు నాకు సంసారం అక్కర్లేదు ఆయన ఎప్పుడూ ఉపవాసే కూర కూరబావుంది చారు బాగుంది మళ్ళీతే అన్నాడా నిన్ను ఆయన ఎన్నాళ్ళైందో తెలుసా అన్నం తిని సంవత్సరంన్నర రెండేళ్ళు అయింది ఇవాళ తిన్నాడు నువ్వు పెట్టావు ఆయనకు అన్నం ఒక్కర్లా నువ్వు పెడితే తింటాడు నాకు కూడా సంసారం అక్కర్లేదు నేను సంసారంలో ఉన్నాను కాబట్టి సంసారిగా ఉన్నాను ఇవి మాకు అవసరం లేదమ్మా అందుకని ఎప్పుడూ బ్రహ్మచారినే ఆయన ఎప్పుడూ ఉపవాసే అందుకే మా మాట ఏరు నమ్మింది అన్నాడు నీకు ధ్యాస లేదు నీకు ఇది నాదేనన్న భావన లేకపోతే అదేది నీది కాదు అంతా నాదేనంటే నీదే అవన్నీ నీ నెత్తి మీదే ఉంటాయి ప్రతిదీ నాకే కావాలంటే నీ నెత్తి మీదే ఉంటాయి అందులో తప్పులు ఒప్పులు గిప్పులు అన్నీ నీవే నువ్వు ఇదంతా భగవంతుడిదనుకో దీంతో ఏ సంబంధము లేదు చేయమన్నాడు చేశాను నేను చెయ్యాలి కాబట్టి చేశాను సరిగ్గా చెయ్యాలి నేను త్రికరణ శుద్ధిగా పనిచేయాలి కాబట్టి చెయ్యి దాన్నే తామరకం మీద నీటి బొట్టులాగా ఉండటం అని చెప్తారు ఎంత మంచి ఖతరము గారు ఇది వినడానికి అత్యంత సింపుల్ విషయం చేయ దీన్ని అప్లై చేయటం చాలా కష్టం ఎంత కష్టమో ఇద ఇందులోనే ఉంటూ ఇది నాది కాదు అన్న భావన నేను దీని నుంచి వేరు అనే భావనని డెవలప్ చేసుకోవటం బహు కష్ట సాధ్యమైనది ఒకసారి నీకు అర్థమైతే చేయగలుగుతాం నీకు అర్థం కాకపోతే చేయలేవు నీకు అర్థం కావాలంటే నేను అనేవాణ్ణి నా ప్రమేయం లేకుండా వచ్చాను నా ప్రమేయం లేకుండానే నేను వెళ్ళిపోతాను ఇందులో ఏ ఒకటి నాతోటి రాదు అనే భావన నీ బుర్రకెక్కాలి అంత వేదాంతం ఎక్కించుకోలేకపోయినా అంత వేదాంతం ఎక్కించలేవు నువ్వు ఒక ఉద్యోగం ఒక వ్యాపారం నాలుగు నాలుగు రకాలుగా కష్టపడి నువ్వు పైకి వచ్చినప్పుడు ఇదంతా నేనే నేనే నాదే నాదేనన్న అతి నేను అనే భావనలోకి వెళ్ళకూడదు ఈ అతి నేనుతో కళ్ళు తలకెక్కినాయి ఇలాంటి మాటలు ఉంటాం ఆ కళ్ళు తలకెక్కిపోకూడదు ఎక్కకూడదు నీ వల్ల ఇతరులకి ఆ భావన రాకూడదు నీకు రాకూడదు నీకు రాకపోతే ఎవరికి రాదు నువ్వు డౌన్ టు ఎత్తుం నువ్వు ఎప్పుడు డౌన్ టు ఎత్ ప్రపంచం దృష్టిలో కూడా నువ్వు అలాగే ఉండగలుగుతావు అప్పుడు నువ్వు భగవంతుడికి చేరువవ్వగలుగుతావు పూజ చేస్తే భావంలో రావాలి అది ఇదంతా భగవద్ అనుగ్రహం ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి భగవంతుడు ప్రకృతి మన ఇది చెయ్యనిస్తోంది కాబట్టి అనే భావన తోటి పనిచేస్తే నువ్వు ఎంత బ్రహ్మాండమైన పనైనా చేస్తావు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు వీళ్ళందరినీ రక్షించటానికే నేను ఇది చేయబోయాను అని అనుకున్నాడు నేను చేయగలను అని చేయలేదు నేను మాత్రమే చేయగలను అని అనలేదు ఆయనకి అనలేదు వీళ్ళందరినీ రక్షించాలి ఏ గోవర్ధనగిరికి మనం నమస్కరిస్తున్నామో ఆ గోవర్ధనమే మనని కాపాడుతుందని నమ్మాలి నేను అనే భావన లేదు అక్కడ ఆ నేనుని వదిలిపెట్టాలి అహంకారాన్ని మనుషులు తగ్గించుకుంటే అప్పుడు ఈ తావరాకు మీద నీటి బొట్లాగా ఉండటం అనేది కాన్సెప్ట్ కుదురుతుంది అనమాట మనకి చిన్న విషయానికి ఎంత అర్థం తాగుందండి అదే కదా మనం దాన్ని అన్నిటికీ వాడేసుకుంటాం అన్నింటికి వాడేస్తాం అద్భుతం గారు సూపర్ ఖచ్చితంగా నేర్చుకోవాలి నేర్చుకోవాల్సిందే ప్రాక్టీస్ చేయాలి అది అంతే కదండి అవును అది ఒక రోజుతో వచ్చేసేది కాదు ఆ క్షణంతో కాదు నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మనకి మనం ఆలోచించుకుంటూ ఉండాలి నేనేం చేస్తున్నాను ఎట్లా వెళ్తున్నాను సూపర్ నమస్తే నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి